learn it more seriously, you can sense and find out what could be the wrong, what could be the problem. If sensing అనేది నేర్చుకుంటే మీ ప్రాబ్లం ఏంటో మీరే సెన్స్ చేసుకోవచ్చు. If black magic in your house, ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉందా, ల్యాండ్లో బ్లాక్ మ్యాజిక్ ఉందా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అక్కడ మోదుగూడెంలో నిన్న సార్ ఒక ఫార్మ్ విజిట్ చేశారు, అక్కడ వెళ్ళి చూస్తే ఫుల్ ఊరు అంతా బ్లాక్ మ్యాజిక్ ల్యాండ్ మీద. హూ గివ్ ద బ్లాక్ మ్యాజిక్ టు ద ల్యాండ్? ఎవరు ఇచ్చారు ఆ బ్లాక్ మ్యాజిక్? ఎవరు పంపించారు? చెందిన భూమి అది, కోయే జాతి వాళ్ళకి చెందిన భూమి కాబట్టి వాళ్ళందరి కర్స్ అక్కడ ఉంది. మీరందరు బయట నుంచి వచ్చి మన భూములు తీసుకున్నారు అంటే మా పూర్వీకులు వాళ్ళు తెలియక అమ్మేశారు. ఇప్పుడు మా భూమి మాకు ఇవ్వమనేసి వాళ్ళకి 1000 రూపాయస్ యు టేక్ ది హోల్ ల్యాండ్, 2 ఎకర్ ల్యాండ్ 1000 రూపాయస్. ఇచ్చి మీరు 10 ఎకరాలు కొనుంటారు అప్పుడు. And then the son come, grandson come, you cheat my grandfather, this is my land. ఇప్పుడు మనవడు వచ్చి మా తాతగారు మీరు చీట్ చేసి ల్యాండ్ తీసుకున్నారు, ఇప్పుడు ఆ భూమి నాది అనేసి తన ఉండొచ్చు కదా మనిషి. There are no rules and laws there. అక్కడ వాళ్ళకి రూల్స్ లాస్ ఉండవు. Oh, you get this land. అక్కడ ఏం వాళ్ళు పండించినా వాళ్ళు లాస్ లోనే పోతున్నారు. సో బ్లాక్ మ్యాజిక్ కెన్ బి ఫర్ ద ల్యాండ్, కెన్ ఫర్ ద సిటీ, కెన్ ఫర్ ద కంట్రీ. బ్లాక్ మ్యాజిక్ భూమికి ఉండొచ్చు, ఇంటికి ఉండొచ్చు, మనకి మనుషులకి ఉండొచ్చు, సిటీకి ఉండొచ్చు, దేశానికి కూడా ఉండొచ్చు. కెన్ ఆల్సో హావ్ బ్లాక్ మ్యాజిక్ ఫర్ పొలిటికల్. పొలిటికల్ బ్లాక్ మ్యాజిక్ కూడా ఉండొచ్చు. Okay, now, we don't want it. We want everything to be good. We want the country to be good. We want the family to be good. We want India to be good. That's all we want. Understand? Huh? Like, for example, Tamil Nadu and Karnataka. What's the problem? Karnataka and Tamil Nadu, Madhya, Godavai, Inti. The law says, Kaveri must open. Waters. But Karnataka says, no, I don't. I opened a little bit only. Half a water or dry energy. So like that. So a lot of curse coming from this land to that land. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం నీళ్ళు ఇవ్వడానికి గొడవ అవుతూ ఉంటాయి. దాని వల్ల కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వర్క్ షాప్ లో ప్రతి ఒక్కరు నీ చేసుకోగలరు అనేసి సార్ నమ్ముతున్నారు, అదే నేర్పిస్తారు మనకి. నౌ మై నేమ్ ఇస్ డాక్టర్ శివా పి. సారీ, ఐ హావ్ టు యూస్ ద వర్డ్ నౌ. సార్, డాక్టర్ శివా పి. PhD, not medical doctor. Sir, medical doctor. I'm a mechanical engineer. But Sri Lanka University gave me PhD in alternative medicine. Academically, sir, mechanical engineer. They gave me last month. Last month, Sri Lanka government world, PhD and confer chaser, sir. Okay, our organizers, Rajamundri, Andhra Pradesh, PhD, who are the world is Rajamundri? Their volunteers, you know, Rajamundri. They are all outside, sir. Why they are outside? Follow me, sir. Address. No, that. They are writing the address. Come on, madam. Rajamundri volunteers. What time is it now? 11 o'clock. What are we using? గూగుల్ మ్యాప్ పెట్టి మనం ఎక్కడంటే అక్కడ లొకేషన్ తీసుకెళ్ళవచ్చు. 20 సంవత్సరాల క్రితం ఏం చేసుకోవాలము, మనకి దారి కనుక్కోవాలంటే ప్రతి చోట ఆగి దారి కనుక్కొని వచ్చేవాళ్ళము. Not here around. She's not here. So never mind, let them all come. Next. So remember this, huh? Our vision, we want every family to be happy and enjoy healthy life, the prana healing one. We want everybody to be happy. Madhrupadam. Prana violent healing one to Anji Kutumbala Aarogyanga Santoshanga Undalanesi. Yeah. You gave direction to this people? Will you give direction to whom? Directions ever gives to Nar Mirwana Aditya. Where you went? He's asking class. Who are you directing to? Your other place called to me, sir. This address, this area. Only waiting for Tulasi. Yes, all three of you only. Introduce yourself, please. Why you organize this class? అందరికీ నమస్కారం అండి, నా పేరు తులసి. నేను ప్రణాళిక టీచర్గా వాలంటీర్గా 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఈ క్లాస్లో నేను ఎన్నో బెనిఫిట్స్ పొందానండి.
ప్రతి దాన్ని కూడా మనం చాలా సింపుల్ గా హీల్ చేసుకోవచ్చు, ఎవరిని ముట్టుకోకుండా వితౌట్ మెడిసిన్ తో. సో ఇది అందరికీ అందాలి, ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి సమస్య ఉంటుంది, అది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు. కానీ ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలంటే మనం ఈ హీలింగ్ మైండ్తో హీల్ చేసుకుంటే ఏంటంటే చాలా హ్యాపీగా అందరం కూడా కుటుంబంలో ఫ్యామిలీ అందరూ కూడా ఉండొచ్చు. సో ఇది అందరికీ అందాలనే ఉద్దేశంతో మేము ఫస్ట్ టైం రాజమండ్రిలో క్లాస్ పెట్టాలని అనుకుంటున్నామండి. అందుకని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ప్లేస్ని. యాక్చువల్గా రాజమండ్రిలో క్లాసెస్కి వాలంటీర్స్ ఎవరు లేరండి. సో మాది పోలవరం దగ్గర వెస్ట్ గోదావరి. సో ఈ ప్లేస్లో ఏంటంటే జరగాలి ఒక ప్లేస్, ఈ ఏరియాలో జరిగితే ఎక్కువ మెంబర్స్కి, ఎందుకంటే సిటీ రాజమండ్రి మనందరికీ సిటీ కాబట్టి ఎక్కువ మంది పీవీహెచ్ స్ప్రెడ్ అవ్వాలంటే అందరికీ కూడా తెలియాలనే దృక్పథంతో మేము ఇక్కడ క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తాళ్ళపూడి ప్రసాద్ గారు, శైలజ మేడం వీళ్ళందరూ కూడా హెల్ప్ వల్ల ఈ క్లాస్ని కండక్ట్ చేయగలిగామండి. అదేవిధంగా టీచర్స్ ఇంకా గుంటూరు నుంచి, నర్సరాపేట సెంటర్ నుంచి వీళ్ళందరూ కూడా వచ్చి మనకి ఎక్కడైతే పీవీహెచ్ క్లాస్ జరుగుతుందో అది మీరు మేమని తేడా లేకుండా అందరం కూడా సమానమైన దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా హీలింగ్ అందించాలి. పీవీహెచ్ అనే వ్యాన్ ప్రతి ఇంటికి వెళ్ళాలని శివా సార్ వరల్డ్ వైడ్ సర్వీస్ చేస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా ఒక ఇన్స్ట్రుమెంట్కి ఎంతవరకు వర్క్ చేయగలమనే దృక్పథంతో ఈ వ్యాన్ అందరికీ అందించాలనే మంచి మంచి థాట్తో మేము అందరం కూడా ఈ క్లాస్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. నేను పీవీహెచ్ ముందు చాలా టెన్షన్స్ ఫేస్ చేస్తున్నాను పూజల వల్ల, కేవలం పూజల వల్ల చాలా టెన్షన్స్, చాలా స్ట్రగుల్స్ పడ్డాను నేను. నేను ఇప్పుడు కూడా హ్యాపీగా లేను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా టెన్షన్స్, చాలా కష్టాలు పడొచ్చాను. నేను పీవీహెచ్కి ఎంటర్ అయిన తర్వాత నుంచి నా లైఫ్ అంతా కూడా ఫుల్ హ్యాపీ, నో వర్రీస్, నో టెన్షన్స్, నో basically the more you help people the more peace you have in yourself. Indian like to sit down and close their eyes for half an hour and think they have got peace. Don't waste your time. Manu poojal chestam. What plant a tree, the tree will grow in 20 years from now and be a big tree, and you are the plant. Give you oxygen, give you a lot of things. People want the carbon dioxide. Many people in India are sitting down there for hours and doing puja and puja and puja for what? You know, when you do a puja, you put on a udupati, you put a sambrani, you know how much carbon monoxide you're producing? Manu puja chestam kada ji prati varam preacher మంగళవారం శుక్రవారం దోపం వేస్తాం సాంబ్రాణి అని చెప్పి, అది ఎక్కువగా ఫైర్ మీద వేయడం వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ మనకి ప్రకృతిలో కలుస్తుంది. ఎవరైనా ఆలోచించారా? వి గివ్ ఎవరీవన్ ఎ ఊదుపతి. Yes, we close all the doors. Yes, tight breathing, not and ఊదుపతి we put. Yes, and we go మన దోపం వేస్తాం, తలుపులు క్లోజ్ చేసి పెడతాం. What happened to this place? Full of what? అప్పుడు ఏమవుతుంది గదిలోనండి? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇన్ కంప్లీట్ కంబషన్, understand, and oxygen will go down. And we start oxygen levels tagipothe breathing problem ante swas teeskonam ibbandi padtam annadu vesa. Many people believe the more smoke the more god come here, god run away. Yes, ekkuva man karpur meda lesthe bagundi karnistarane uddeshantho man ekku chestam, god run away. Kon kon greetings sir, yes sir, greetings sir, and hearty you do. Yes sir. See, how much money spent, how much you burn, how much oxygen you remove from mother nature. ఇదంతా ప్రకృతిలోకి వెళ్ళి ఏ విధంగా అవుతుందండి? అది మనం మంచి చేస్తుందని అడుగుతున్నారు సార్. థింక్, ఆలోచించండి అందరూ కూడా. యు డోంట్ హావ్ టు డు దిస్ టు బ్రింగ్ గాడ్ ఇన్ సైడ్ యు, డు గుడ్ థింగ్ గాడ్ విల్ స్టాండ్ బిసైడ్ యు. మీరు మంచి పనులు చేస్తేనే భగవంతుడితో మీరు కనెక్ట్ అవుతారు. ఇటువంటి చేయడం వల్ల సూపర్ యు కెన్ సెన్స్. సో నౌ దిస్ ఇస్ వాట్ వి కాల్ ద క్రౌన్ చక్ర. ఓకే, క్రౌన్ చక్ర, యు విల్ ఫైండ్ ద డివైన్ కార్డ్ ఇస్ హియర్ గోయింగ్ అవుట్. దట్స్ గాడ్స్ కనెక్షన్. Antakarna, God's connection, even big now, she's very big. I'm going to say 1,000 times less. 1,000 times less, Antakarna is here. 1,000 times less. So 1, 2, 3, 4, 1,000 times. Divine God, 1,000 times less, it's here. Almost the same, slightly bigger, that's all. So divine God is God connecting you. No, you connect to God. Antakarna is God connecting to you. Divine God ante mana nunchi bhagavantulu konna connection divine God antamandi. So God is connecting to her to give the message to you through me. That's all. Antakarna ante bhagavantulu nunchi mana konna connection. Are you getting any commission from God? No sir. Yes, you're getting commission. You are getting commission for good karma. Good karma, that's all. So next life will be better for her.
And somebody, doing puja and puja and puja over some man's body and saying all the mantra for that man. Nothing is going to happen, madam. Please listen to me. Nothing is going to happen. Japmalala valla manaki punyam vastadan kuntam kani raadalle bhagavantu connect avadaliki. మనం చేసే మంచి పనులు సేవా భావంతో చేసి ప్యూరిటీగా అంటే స్వచ్ఛతగా చేసే పనులకి పరమాత్మ మనతో కనెక్ట్ అయి ఉండాలి. చెప్పేది అదేనండి. సో మన భగవంతుడు, యు నో దిస్ వెన్ యు డై టుమారో, వెన్ యు డై యు నో, నౌ యు డోంట్ నో, అండర్స్టాండ్ మేడం? వెన్ యు డై యు నో, మై గాడ్ ఐ వేస్టెడ్ దిస్ లైఫ్ టైం, కమ్ బ్యాక్ అగైన్ అండ్ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. బట్ యు మే నాట్ బి దిస్ యు బి గోయింగ్ డౌన్ ద లెడర్. You go down the ladder. ఎందుకంటే మన ఆత్మ ఏ ఉద్దేశంతో వచ్చిందో అది సాధించకుండానే మనం పైకి వెళ్ళిపోతాం. మనం చేసిన కర్మలు అనుభవించడం దర్గా ముస్లిం ఆర్ నో దర్గా ముస్లిం? మీరు దర్గాకి వెళ్తారా? మీరు దర్గా ముస్లిం, దర్గా డిఫరెంట్? టూ ముస్లిం, వన్ గో దర్గా, వన్ డోంట్ గో టు దర్గా, టూ డిఫరెంట్? ఆల్ ఇండియన్ గో టు దర్గా, బట్ దర్గా ముస్లిం డోంట్ గో టెంపుల్. దిస్ ఇస్ సంథింగ్ రాంగ్. ఆల్ ఇండియన్స్ విల్ గో టు దర్గా టు ప్రే, బట్ దర్గా ముస్లిం వోంట్ గో టెంపుల్. కరెక్ట్? హిందువులందరూ కూడా దర్గా దగ్గరికి వెళ్ళి వెళ్తూ ఉంటారు, కానీ ముస్లింస్ ఎవరు కూడా హిందూ దేవాలయంలోకి రారు. దే డోంట్ గో. సార్ చెప్తారు అది. అండర్స్టాండ్? సో ది బిలీఫ్ సిస్టం ఇస్ డిఫరెంట్. దే బిలీవ్ ఇన్ వన్ గాడ్. ఓకే, ఆ యు నో ది మూవీ కాల్, ది తెలుగు మూవీ కాల్ అరుణ్ తేది, అరుణ్ తేది పసుపతే, యు నో హూ హెల్ప్, హూ హెల్ప్ హర్, హూ హెల్ప్ హర్, దర్గా. కరెక్ట్ నా? సో ఆల్ ఇండియన్ కూడా దర్గా. చూసారు కదా అరుంధతి మీ, సో దర్గా దగ్గరికి వెళ్ళడం మీరు చూసారు కదా? ఎస్ అనో, ఇట్ ఇస్ సంథింగ్ రాంగ్ మేడం. వన్ మోర్, సో వన్ మోర్ మూవీ, కాంచన. వన్ తెలుగు కాంచన, తప్పు కళ్ళ కాంచలు కాంచన. ఓకే, సేమ్ థింగ్, హూ హెల్ప్, దర్గా. క్యాచ్ అండ్ పుట్ ది బాటిల్ అండ్ త్రో ఇట్ ది రివర్. ఓషన్ కాంచన ఆస్ టాకింగ్ రివర్, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, ఐ కెనాట్ కమ్ అవుట్, హెల్ప్ మీ. ఎస్ అనో, who's powerful? Yeah, you don't know how the Darga powerful. Not thinking. Marketing. 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 They give money to the director. Put my nice movie for Darga. All goes back. They put Christian show. All Christian. Christian. Bing, bing, bing. All go to church. Marketing. Maybe. Put money. They give money to director to make the movie and put one scene. Understand, my friend? Understand? It's all marketing. The director need money for show. Where the money come from? Understand, my friend? It's all about the money. Marketing. So Indian people feel, ha, I can go to Darga also. Correct or not? Any Muslim movie go temple to pray? No, sir. No? No way. Okay, so you're a Muslim, okay? Every morning, is there a mosque here? No, sir. Yes, he's come from Madanpally, not from Rajahmundry. Doesn't matter. Is there a mosque in your place? Meenpurlo masjid. Masjid? Got. Got loudspeaker? What they say in the loudspeaker? Allah. Next, number one. Allahu Akbar. Next. Next to the next one. Hey, Muslim. What now? First one, Allahu Akbar. Next. Muhammad Allah. Hey, next one. La ilaha illallah. Correct? Yes. Number three. Muhammad Rasulullah. Yes. How many times do you say? Five times. First five. Allahu Akbar. What does it mean? What does it mean? Meaning ఏంటండి? అర్థం ఏంటండి? అర్థం మీన్ తన రోజు జపిస్తాడు అర్థం తెలియదు అని చెప్తారండి. What does it mean? Don't know. You don't know? Allah is the supreme. Ask him in Telugu whether he knows or not. In Telugu.
తెలుగులో చెప్పు. నంబర్ వన్, వాట్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు? దేవుడా. What's the name of God in English? God. God. What's the name of God in Tamil? Kadavul Irai. Kadavul Irai. Oh, Irai va. Yes or no? What's the God in Buddhist? What's the God in Hindi? Jain. Buddha. Buddha. No, Mahavir is a person. It's another name. For Sikh, they call it Guru Granth sir. Guru Granth. No. Vaheguru. Vaheguru. In Buddhist. Every nationality, every language has a name for God. You know that? Chinese don't. Prati matani ki prati oka desham lo Chinese don't have that. Padam anedi untundi. Chinese ki ilanti em undavu. They believe in nature. వాళ్ళు ఒట్టి ప్రకృతిలో అరబిక్. వాట్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ అరబిక్? అరబిక్ లో అల్లా అని ఏమంటారు? దేవుడు ఏమంటారు? అల్లా. దట్స్ ఆల్. యు కాల్ దేవుడా, హి కాల్ అల్లా. దట్స్ ఆల్. నో మంత్ర హియర్. నో మంత్ర హియర్. హి సే అల్లా అనేది మంత్రం కాదు. మనం ఏ విధంగా అయితే దేవుడా అంటామో వాళ్ళు అల్లా అంటారు అంతే. ఇన్ హిస్ లాంగ్వేజ్ హి సే దేవుడా దో ఆల్ మైటీ. అల్లాహు అల్లాహు అక్బర్ అంటే దేవుడా నువ్వు సర్వోన్నతమైన వాడివి అనేది చెప్పటం. లా ఇలాహా ఇల్లల్లాహ్, దేర్ ఇస్ నో అదర్ గాడ్ ఎక్సెప్ట్ దేవుడా. నీ తప్ప ఇంకా ఎవరు లేరు అనేసి లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్న దానికి అర్థం. ఓకే, థర్డ్ వన్, ముహమ్మదు రసూలుల్లాహ్. Muhammad is only the prophet of God, not God. Muhammad utti oka prophet ki maniki prophet maatrame ane cheptunnante ayina oka manishi. Muhammad anna antane oka manishi oka prophet maatrame. In the Muslim faith there's no temple, there's no place for Muhammad. Yes or no? Muhammad ki gudlu unnaya alag masjidlu unnaya? Muhammad ane ataniki ekkada masjidlu gani gudlu gani dargalu gani levu. Do you know Shirdi Baba? Shirdi Sai Baba Desam. You know. What was he? Ainti, Avi. Hindu, Muslim, Buddhist, Christian, Sikh. Hindu. Hindu? He's a Muslim. Muslim. He's a Muslim. Sai Baba anna atanu sir ee mataniki chendina vaallu ante What comes out from Shirdi Baba when he was alive? What came out? Allah Malik. Will you pray to him? మీరు మొక్కుతారా సాయి బాబాకి? No. Why? Every day he sit down 5 times a day. He do like this, he go down, he do, you know, they do how to do prayers? You know? Do now. And if you say, as if, go down, you say, Allahu Akbar, La ilaha illallah, Muhammad Rasulullah. He say 5 times a day. So his mind don't change. రోజుకి 5 సార్లు అదే చెప్తూ ఉంటారు. అందు గురించి వాళ్ళ మైండ్ మారదు. ఆ సర్వోత్తమైన వాడి మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది. దానికి పేరు అల్లా అంతే. మనం దేవుడు అంటామో వాడు అల్లా అంటారు. They came already, yes. Where did you go? I saw them in Muthukuda. No. No, no, madam, my mother and sister. Mother. My mother. But I'm sure they don't get the ones who just came up. Please, sir, rules are rules. You must follow some rules. Okay. So like that, he pray 5 times a day. Long walk, burn, sit down, and sit down. Yes, one of my friends. Okay. This man will not pray to another man. My. వీళ్ళు ఇంకొక మనిషి అంటే భూమి మీద జన్మించిన ఒక మనిషిని వీళ్ళు పూజించారు. సో టు మేక్ హిందూస్ ఫాలో సాయిబాబా, శ్రీది బాబా, దే సెడ్ సాయిరామ్. హిందువులు సాయిబాబాని ఫాలో చేయడానికి ఏమని చేశారు? అల్లా మాలిక్ ని సాయిబాబా సాయిరామ్ అని చేశారు. Today there are many temples around Malaysia, India, everywhere for Sai Baba, Shirdi Baba. Sai Baba ki Malaysia lo, India lo chana, even US sir. So you're praying to a man. ఒక మనిషిని మనము పూజిస్తున్నాం. సంథింగ్ రాంగ్. అది మార్కెటింగ్ గురించి అనేసి అల్లా మాలిక్ నుంచి సాయిరామ్ వచ్చింది.
సో వేర్ ఇస్ విష్ణు? విష్ణు ఎక్కడ ఉన్నారు? విష్ణు సిట్స్ లైన్ లో మైక్ ఉంటాడు. టుడే యు ప్రే టు సతీ సాయి బాబా. యు ప్రే బాబా బాబా. యువర్ సన్ ప్రే టు హూమ్? బాబా. సాయి బాబా. హిస్ సన్ బాబా. ఆల్ పిక్చర్ గాన్. నో మోర్ శివ, నో విష్ణు, ఓన్లీ బాబా పిక్చర్ దట్ ఇస్ గాన్. డన్. అండర్స్టాండ్? దట్ ఈ వాడన్ మనం బాబాని పూజిస్తే మన పిల్లలు అదే పూజ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు అతనే నమ్ముకుంటారు. వేరే పిక్చర్లు అన్ని వేరే ఫోటోలు అన్ని తీసేసి బాబానే దేవుడు అయిపోతాం. విష్ణు కృష్ణ తల్లిదండ్రులు అనేది కృష్ణుడు గురించి, విష్ణు గురించి, శివుడు గురించి నేర్పించారు. కానీ ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాము? బాబా 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 అనేసి మొదలు పెట్టాం మనం. Okay, understand my friend? This man is Muslim, he won't do that. He's been praying 5 times a day, Allahu Akbar, La ilaha illallah, Muhammadu Rasulullah. Correct, my friends? That's all. Huh? So think about it. There's only one God for everybody. Whether it's a Muslim, Hindu, Christian, whatever you are, there's only one God. You would know that. Hindu, Muslim, Christian, evaraina kuda Bhagavantu okade. అది మనం చూడాలి. అది చనిపోయినాకనే మనకు తెలుస్తుంది. ది ప్లాంట్స్ నో, ది యానిమల్స్ నో, చుట్టుపక్కల ఉన్న జీవ జంతువులకి, చెట్లకి, పుట్టలకి, గుట్టలకి అన్నిటికి తెలుసు మనకి. ది మూన్ నోస్, ది వన్, సూర్యుడికి, చంద్రుడికి కూడా ఈ సంగతి తెలుసు. మనందరికీ ఒకే సృష్టికర్త ఉన్నాడు అనేసి. ఓకే మై ఫ్రెండ్, థాంక్ యూ వెరీ మచ్. సో వి వాంట్ టు గివ్ దిస్ టు ఎవరీబడీ రిగార్డ్లెస్ ఆఫ్ రేస్ అండ్ రిలీజియన్. You want everyone to be paid. ఏ మత మతానికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా ప్రతి ఒక్కరికి ఇది నేర్పించబడుతుంది. వాడ్ అనేది ఇవ్వబడుతుంది. Every animal must be pain free. ప్రతి ఒక్క జంతువు కూడా బాధ లేకుండా ఉండాలనేసి సార్ ఒక అభిలాష. Every plant must be pain free. Every plant. ప్రతి ఒక్క చెట్టు. All living things must be pain. బాధ లేకుండా ఉండాలి. ప్రతి జీవించే ప్రతి ఒక్క ప్రాణి ఏమంటి బాధ లేకుండా జీవించాలి అనేసి ఫీమేల్స్ ఉపదేశం. Dog, anything. It's all pain. Understand? Hunger is pain. No food is pain. భోజనం లేకపోవడము బాధాకరం. Too much food is pain. చాలా ఎక్కువ భోజనం చేయడం కూడా బాధాకరమే. Yes or not, sir? Yes, sir. That's too much food. Huh? Foodie. Or foodie. So, pain. Yes or not? 27 years old diabetes, my friend. Come on. Something is wrong. But 67 years old, you have the diabetes, I understand. Oh, I've taken too much food. 60 samvatsaralu 70 samvatsaralu diabetic ayyaru ante ardham undi. Inta kaalam neenu panchadara tinnanu, cheese tinnanu. I just told you one very important thing. 27 samvatsaraliki diabetic avadam anedi chaala tappu. 27 years old is not married. Next time. 27 samvatsaralu tariki inka pelli avvaledu. Diabetic sugar madam. షుగర్ ఉంది అని చెప్తే ఎవరన్నా పిల్లనిస్తారా? ఆడవాళ్ళు కూడా చాలా చాయిసెస్ ఉన్నాయి. తల్లిదండ్రులు చెప్పినట్టుగా వీరే పిల్లలు కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కూడా మగవాళ్ళతో సమానంగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు అందరూ యుఎస్ లో ఉన్న వాళ్ళ గురించే ఎక్కువ చూస్తున్నారు. ఓకే, నౌ నెక్స్ట్. సో వి హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇష్యూస్ నౌ. వి గాట్ ఫిజికల్ పెయిన్, శారీరకమైన బాధ, భావోద్వేగమైన బాధ, మానసిక బాధ, స్పిరిచువల్ పెయిన్, ఆధ్యాత్మికమైన బాధ కూడా ఉంటుంది. సో ద సింపుల్ ఫిజికల్ పెయిన్, టుడే హెడేక్, సింపుల్ శారీరక బాధ ఏంటి అని అంటే తలనొప్పి, ఎవరికైనా తలనొప్పి ఇస్తో జీవితాంతం మంచం మీద ఉండాల్సి వస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ నౌ.